ఎంత భయపడుతున్నానో తెలుసా పెద్దమ్మా? నేను అన్ని వేళలా అంత సులువుగా వదిలేస్తానా ఏమి? ఎన్నుంచి కారులో పోయేటప్పుడు ఓ అని తెగ కూతులు కూసింది. మనోజ్ బావకి ఆ పిల్లంటే స్పెషల్గా ఓ ఇదున్నట్టు ఏదేదో వాగింది. కానీ గుడికి పోయి దిగంగానే బావ నాకు మల్లెపూలు కొనిచ్చినాడు. ఆ తర్వాత గుళ్ళో నేను ప్రదక్షిణాలు చేస్తా ఉపవాసం వల్ల నీరసు వచ్చి సొహతప్పి పడిపోయినా. అయ్యో, ఆ తర్వాత బావ నన్ను రెండు చేతులతో మోసుకొచ్చి కూర్చోబెట్టి ఉపవాసం ఏమొద్దు, నీ బదులుగా నేను ఉపవాసం ఉంటాను అని చెప్పి బావే స్వయంగా నాకు చక్కెర పొంగల్ తినిపించినాడు. అయ్యా పెద్దమ్మా, నేను ఆడ పొంగలి తింటే నీకు ఏడు పొలమారుతాంటదేమి? ఆ చక్కెర పొంగలి నేనే తిన్నంత ఆనందంగా ఉండదే. చూసినావా, దేవుణ్ణి నమ్ముకుంటే నీకెంత మంచి జరిగిందో. అవును పెద్దమ్మా, దేవుళ్ళు అదంతా చూస్తాంటారు. దేవుడా, జరిగేది సొత్తా ఉంటే జరగాల్సిందంతా జరిగిపోయేటట్టుందదే. ఆ మనోజ్ గడి వాలకం సొత్తా ఉంటే వాడు పూర్తిగా పచ్చ జెండా ఊపుతా ఉండాడని అర్థమైపోతా ఉండదు. వాడి పచ్చ జెండాని ఇది అర్థం చేసుకునిందే అనుకో, నా ఐడియాకి ఇంకా ఎర్ర జెండానే. దీని దైవభక్తిని నమ్మకాన్ని అడ్డు పెట్టుకునే ఆనకట్ట తెగక ముందే అడ్డు కట్టవేయాల. పెద్దమ్మో, పెద్దమ్మా, ఏంది ఏడో లోకల్లో ఉండవు? నీ గురించే కలలు కంటా ఉండానే. మీరు పిల్ల పాపల్ని గాని వాళ్లతో పాటలు పాడుతూ ఉన్నట్టు కలలు కంటా ఉండాను. ఇదిగో ఇచ్చుడు, నేను చెప్పేది జాగ్రత్తగా ఇను. దేవుడు నీకు బాగా అనుకూలంగా ఉన్నాడు, దేవుణ్ణి నమ్ముకో. నువ్వు ముత్యాలమ్మ తల్లికి మొక్కుకో. ఓ మండలం పాటు భర్త పడకలో నిద్ర చేయకుండా నిష్టగా నేల మీద ఒంటరిగా నిద్ర చేస్తూ మొక్కు తీర్చుకున్నావనుకో, ఇక ఏడేడు జన్మలకి నీ మొగు నీకే సొంతం. నిజంగానే పెద్దమ్మా? అవునే పిచ్చిదానా. 40 రోజులు మొగుడికి దూరంగా ఉండి నిష్టగా ఉంటే చాలు, ఇక నీకు తిరిగే ఉండదు. ఓకే పెద్దమ్మా, 40 రోజులు నా మొగుడికి దూరంగా ఉండి ముత్యాలమ్మ తల్లికి మొక్కు చెల్లించుకుంటా. అది పట్టుదలంటే. ఈ 40 రోజులు మీరు కలవకుండా ఉంటే చాలు, ఈలోపు మీరు శాశ్వతంగా కలవలేని ఏర్పాట్లు చేస్తా. నడవదు, ఒంటిగా సాగటం తప్పదు, జరిగే